హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నానా. మనం నిన్నటితో సెకండ్ లెసన్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ గా చదువుకోవడం జరిగింది. 7 క్వశ్చన్స్ ఉన్నాయి నానా. 7 క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 6 లో ఉన్న 7 క్వశ్చన్స్ ని కంప్లీట్ గా చదివేసుకున్నాను. ఈ రోజు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 12 లో థర్డ్ లెసన్ చూడండి మనకి, సంక్రాంతి. థర్డ్ లెసన్ పేరేంటి? సంక్రాంతి. మనకి అందరికీ సంక్రాంతి గురించి తెలుసు కదా. ముఖ్యంగా పిల్లలకి గుర్తొచ్చేదేంటి, సంక్రాంతి వస్తుంది అంటే మనకి ముందుగా హాలిడేస్ వస్తాయి, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సంక్రాంతి సెలవులకి అమ్మమ్మ ఊరు వెళ్దామా, నాన్నమ్మ ఊరు వెళ్దామా, పెద్దమ్మ ఊరు వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా పిల్లలకు తెలిసిన సంక్రాంతి. ఈరోజు సంక్రాంతి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. చూడండి, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు మార్గశిర పుష్య మాసాలలో మకర రాశిలో ప్రవేశిస్తాడు. చూడండి, తెలుగు పంచాంగం ప్రకారం అంటే తెలుగు పంచాంగంలోని లెక్కల ప్రకారం సూర్యుడు మార్గశిర పుష్య మాసాలలో మకర రాశిలో ప్రవేశిస్తాడంట. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజునే మకర సంక్రాంతి అంటారు. ఇది ప్రతి సంవత్సరము జనవరి 14వ తేదీన జరుగుతుంది. అలా సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడు? జనవరి 14వ తేదీన ప్రవేశిస్తాడంట. ఆంధ్రులు ఆ రోజును ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఆంధ్రులందరూ అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఆ రోజుని ఆనందంగా సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ఈ మకర సంక్రాంతినే వ్యవహారంలో సంక్రాంతి అని పిలుస్తారు. మకర సంక్రాంతిని మనం వాడుక భాషలో సంక్రాంతి అని పిలుస్తున్నామంట. చూడండి, ఇక్కడ డిసెంబర్ 14 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు మధ్య ఉండే రోజులన్నింటినీ కూడా ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి అంటే డిసెంబర్ 14వ తేదీ నుండి భక్తులు వేకువనే నిద్రలేస్తారంట. వేకువనే అంటే ఉదయాన్నే నిద్రలేస్తారు. భక్తులందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుచిగా పూజ చేస్తారు. స్నానం చేసి శుచి శుభ్రతలతో పూజలు చేసుకుంటారంట. ఈ ధనుర్మాసంలో హరిదాసులు హరికీర్తనలు పాడుతూ ప్రతి ఇంటికి వెళతారంట. హరిదాసులు కీర్తనలు పాడుకుంటూ ప్రతి ఇంటికి కూడా వెళతాడు. ఆడవాళ్లు ఇంటి ముందు కళ్లాపు చల్లి ముగ్గులు వేస్తారు. ఇక్కడ వేస్తున్నారు చూడండి నాన్న, ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, గంగిరెద్దులు, కోడిపుంజు, ఆడవాళ్లు ముగ్గేయడం. ఆ ముగ్గుల మధ్య ఆవు పేడతో గొబ్బెళ్లను ఉంచి వానిని పూలతో అలంకరిస్తారు. ఆ అందంగా ముగ్గేసి సంక్రాంతి నెలలో అంటే ధనుర్మాసంలో పెద్ద పెద్ద ముగ్గులేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో గొబ్బెళ్లను ఉంచి వానిని పూలతో అలంకరిస్తారంట. ఆ గొబ్బెమ్మల్ని పూలతో అలంకరిస్తారు. కన్నెపిల్లలు గొబ్బి పాటలు పాడుతూ గొబ్బెళ్ళ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడతారంట. కన్నెపిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలందరూ కూడా, యుక్త వయసులో ఉన్న పిల్లలందరూ కూడా గొబ్బెమ్మల చుట్టూ చక్కగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ పేర చూడండి, సంక్రాంతి 3 రోజుల పండుగ. సంక్రాంతి 3 రోజుల పండుగ. వీటిలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని అంటారు. చూడండి, మొదటి రోజున భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి పండుగ నాడు వేకువనే లేచి భోగి మంటలు వేస్తారు. భోగి పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారంట. ఇంట్లో పనికిరాని పాత వస్తువులను ఈ మంటలలో వేస్తారు. ఇంటిలో పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి భోగి మంటల్లో వేసేస్తారంట. ఇంట్లో ఉండే వారందరూ ఆ భోగి మంటల చుట్టూ చేరి చలి కాచుకుంటారంట. మనకి డిసెంబర్ నెలలో వస్తుంది కదా సంక్రాంతి, అంటే డిసెంబర్లో చాలా చలి ఎక్కువగా ఉంటుంది. భోగి మంటల చుట్టూ తిరుగుతూ చలి కాచుకుంటారంట. భోగి నాటి సాయంకాలం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఇక్కడ మనకి పక్కన పిక్చర్లో కనిపిస్తుంది కదా నాన్న, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం. బంధుమిత్రులను పిలిచి పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ తల మీద పోసే రేగి పండ్లను భోగి పండ్లు అంటారు. చూడండి, ఇక్కడ రేగి పళ్ళు పళ్ళెంలో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బొమ్మలో మనకి ఆ రేగి పళ్ళలో చిల్లర కలిపి పువ్వులు కలిపి చక్కగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భోగి పళ్ళు పోస్తూ ఉంటారనమాట. స్త్రీలు ఈరోజు గొబ్బి గౌరి వ్రతం చేస్తారు, బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. చూడండి, గొబ్బి గౌరీ వ్రతం చేసుకుంటారంట. గొబ్బెమ్మలను పెట్టుకుని గౌరీదేవి వ్రతం చేసుకుంటారు. బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారనమాట. రకరకాల బొమ్మలన్నీ ఒకచోట చేర్చి పిల్లలందరినీ పిలిచి బొమ్మల కొలువు పెట్టి వాళ్ళకి ప్రసాదాలు పెడుతూ ఉంటారనమాట. సంక్రాంతి నాడు కొత్త బట్టలు ధరిస్తారు. చూడండి, మనకు సంక్రాంతి వచ్చిందంటే మనం కూడా అబ్బో సంక్రాంతికి బట్టలు కొనుక్కోవాలి, ఆ షాప్కి వెళ్ళాలి, ఈ షాప్కి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం కూడా. సంక్రాంతి నాడు కొత్త బట్టలు ధరిస్తారు.
బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి రకరకాల పిండి వంటలతో విందులు చేస్తారు. చూడండి, ఇక్కడ వీళ్ళు పిండి వంటలు చేస్తున్నారు కదా ఇంట్లో. మనం కూడా సంక్రాంతి వచ్చిందంటే మనం ఖచ్చితంగా మన అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అక్కడ అందరూ కలిసి సరదాగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా పండుగ జరుపుకుంటాం కదనా. సంక్రాంతి పండుగ నాడు పితృదేవతలకు తర్పణ చేస్తే వారికి పుణ్యలోకాలు వస్తాయని ప్రజలు నమ్ముతారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణ చేస్తే అంటే మరి చనిపోయినటువంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్పణాలు చేస్తే వారు పుణ్యలోకాలకు వస్తాయని ప్రజలు నమ్ముతారు. వాళ్ళకి పుణ్యం కలుగుతుందని చెప్పి ప్రజలు చాలా నమ్మకంతో సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణాలు ఇస్తారనమాట. అంటే బ్రాహ్మణులకి బియ్యం, పప్పులు, ఉప్పులు ఇచ్చి మన పెద్దవాళ్ళని తలుచుకుని కొంతమంది ఉన్న వాళ్ళైతే బట్టలు కూడా పెడుతూ ఉంటారనమాట. మన పెద్దవాళ్ళని ఒకసారి తలుచుకుంటారనమాట. నెక్స్ట్, ఆ రోజున దానాలు చేస్తే పుణ్యం కలుగుతుందని హిందువులు విశ్వసిస్తారు. ఆ రోజున ఏదైనా దానం చేస్తే పుణ్యం కలుగుద్దని హిందువులు భావిస్తారంట. అందుచేత ఆ రోజు పితృదేవతలకు తర్పణ చేసి దానాలు విరివిగా చేస్తారు. మన పితృదేవతలకు తర్పణాలు వదిలిన తర్వాత దానాలు అనేవి ఎక్కువగా చేస్తారంట. ఎవరు? హిందువులు. నెక్స్ట్ చూడండి, సంక్రాంతి పండుగ రోజులలో మూడోదైన అంటే సంక్రాంతి పండుగ రోజుల్లో మూడోదైన కనుమ పశువుల పండుగ. మూడో రోజైన కనుమ పశువులకు సంబంధించిన పండుగ. కనుమ నాడు రైతులు వ్యవసాయంలో తమకు సాయం చేసే పశువులను బాగా అలంకరిస్తారంట. వ్యవసాయంలో తమకు సాయం చేసే పశువులన్నింటినీ కూడా రైతులు చక్కగా అందంగా అలంకరిస్తారు. పశువుల కొట్టంలో పొంగలి వండుతారంట. వెళ్ళి పశువులు ఉండే పాక అయితే పాక, షెడ్ అయితే షెడ్ అక్కడికి వెళ్ళి అక్కడ పొంగలి వండుతారు. దేవతలకు నైవేద్యం పెట్టి పొలాల్లో చల్లుతారంట. ఆ పొంగలిని దేవతలందరికీ నైవేద్యం పెట్టి మన పంట పొలాల్లో చల్లుతారంట. ఈ విధంగా పొలంలో పొంగలి చల్లడాన్ని పొలి చల్లడం అంటారు. పొలి చల్లితే పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. ఇక్కడ బొమ్మలో చూడండి, మనకి రైతు అలంకరిస్తున్నారు కదా ఎవరిని? పశువుల్ని. అంటే తన ఎద్దులైతే ఎద్దులు, ఆవులైతే ఆవులు, ఏముంటే వాటిని అలంకరిస్తున్నారు. నెక్స్ట్ పేరా చూద్దాం. కనుమ నాటి సాయంకాలం ఊరి వెలుపల ఎడ్ల పందాలు, కోడి పందాలు జరుపుతారు. కనుమ తరువాత రోజును ముక్కనుమ అంటారు. ఆ రోజున మాంసాహారులు మాంసాన్ని తింటారు. చూడండి, ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి కదా. కనుమ నాటి సాయంకాలం ఊరి వెలుపల ఎడ్ల పందాలు, కోడి పందాలు జరుగుతాయంట. కనుమ నాటి తరువాతి రోజుని ముక్కనుమ అంటారు. ఆ రోజు మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా మాంసాహారాన్ని తింటారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజ్ నెంబర్ 14. జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్లో పంటలు ఇంటికి చేరుతాయి. చూడండి, జనవరి వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్లో అందరి ఇళ్ళకి పంటలు చేరుతాయంట. ధనధాన్యాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. రైతుల ఇళ్ళకి పంటలు చేరేటప్పటికి ఆ పంటలు అమ్మిన డబ్బు ఇంట్లో ఉంటుంది, ధాన్యం కూడా ఇంటికి చేరుతుంది. రైతులు ఆనందంగా తృప్తిగా ఉంటారు. రైతులు తాము పండించిన పంటంతా ఇంటికి వచ్చేసరికి ఎంతో ఆనందంగా ఉంటారంట. ఆంధ్ర ప్రాంతం వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం కనుక తెలుగువారి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువ అనమాట. మనం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే రైతులు ఎక్కువగా ఉంటారు. అలా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళు పండించిన పంటలు చేతికొచ్చే టైం ఎప్పుడు? జనవరి నాన. అలాంటి జనవరి ఎప్పుడొస్తుంది? సంక్రాంతి పండుగ టైంలో పంటలన్నీ చేతికొస్తాయి కాబట్టి జనవరి నెలలోనే సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారంట. అందుకే తెలుగువారు ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. అందుకే తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పండుగను ఏమంటారు? పెద్ద పండుగ. సంక్రాంతికి కొత్త దంపతులకు కొత్త బట్టలు పెట్టడం తెలుగువారి ఆచారం. కొత్తగా పెళ్లైన వాళ్ళని, అల్లుడిని, కూతుర్ని సంక్రాంతి పండుగ తీసుకొచ్చి కొత్త బట్టలు పెడతారనమాట. ఎవరికి? అల్లుడికి, కూతురికి. ఎవరైతే కొత్తగా పెళ్లైన దంపతులు ఉంటారో వాళ్ళకి కొత్త బట్టలు పెడతారనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అంటే వ్యవసాయం ఎక్కువగా, వ్యవసాయ భూములు, వ్యవసాయాన్ని పండించే రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అనమాట. అలాంటి ఆంధ్రప్రదేశ్లో పంటలు ఇంటికి చేరే టైంకి వచ్చే పండుగ ఏంటి? సంక్రాంతి. అలాంటి సంక్రాంతిని తెలుగు వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ఓకేనా పిల్లలు, సంక్రాంతి గురించి మనం క్లుప్తంగా చెప్పుకున్నాం నానా. ఇంకా విశదీకరించి చెప్పుకోవడానికి సమయం ఎక్కువ పట్టేస్తున్నందున నేను ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేయడం జరిగింది నానా. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను.
మీరు కూడా ఒకసారి మీకు చదవడం వచ్చు కనుక ఒకసారి టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 13, పేజ్ నెంబర్ 14 త్రీ పేజెస్ లో ఉన్న మన లెసన్ ని శ్రద్ధగా ఒకసారి చదవండి నాన్న. ఈరోజు వర్క్ ఏమి లేదమ్మా మీకు, ఇంకా ఈరోజుకి రాయాల్సిన వర్క్ ఏమి లేదు. మీరు ఈ లెసన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చదవడమే నాన్న, ఈ లెసన్ ని ఒకసారి చదువుకోవడమే. మీరు శ్రద్ధగా ఈ లెసన్ ని ఒకసారి చదువుకోండి నాన్న. చూసారు కదా లెసన్ ఇక్కడ వరకు ఉంది. ఈ లెసన్ ని లైన్ టు లైన్ చదువుకుని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నాన్న. రేపు గ్రామర్ పార్ట్ చెప్పుకుందాం, ఈరోజు లెసన్ ని ఒకసారి చదవండి నాన్న.